సో ఏజెస్ ట్రిక్ ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏజెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధమైన ఒకే ఒక పాయింట్ మీద బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేసరికి మనం చేయడానికి చాలా టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ చాలా ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసు కంటే 24 సంవత్సరాలు ఎక్కువ, కానీ 2 సంవత్సరాల తరువాత తండ్రి వయసు కొడుకు వయసుకు 2 రెట్లు, అయినా ప్రస్తుతం కొడుకు వయసు ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు మనం జనరల్గా చేసే ఆన్సర్ ఏంటి, తండ్రి వయసు కొడుకు వయసు అన్నాడు కాబట్టి తండ్రి వయసు కొడుకు వయసు కంటే 24 సంవత్సరాలు ఎక్కువ అని అన్నాడు. సో ఇప్పుడు కొడుకు వయసు సన్ వయసుని మనం ఏమనుకుందాం అంటే ఎక్స్ అనుకుందాం, అప్పుడు ఫాదర్ వయసు ఎంత అవుతుంది మనకి, సో ఎక్స్ ప్లస్ 24 అనేది కావడం జరుగుతుంది. అయితే 2 ఇయర్స్ తర్వాత, ఈ టూ ఇయర్స్ తర్వాత డబుల్ అవుతుందట తండ్రి వయసు కొడుకు వయసుకి. అప్పుడు ఏం రాసుకుంటాం, 2x + 2, ఎందుకోసం అంటే 2 ఇయర్స్ తర్వాత అన్నాడు కాబట్టి +2, డబుల్ అవుతుంది అన్నాడు కాబట్టి 2. ఆ తర్వాత ఇక్కడేంది, x + 24 + 2 అనేది కావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 2x + 4 కావడం జరుగుతుంది, 2x + 4 = x + 26 కావడం జరుగుతుంది. ఇక్కడ 2x - x = 26 - 4 చేస్తే ఇక్కడ మనకి x = రావడం జరుగుతుంది, x = 22. ఎక్స్ అంటే మనకి ఎవరు, సన్ = 22. క్వశ్చన్ ప్రకారం కొడుకు వయసు ఎంత అని చెప్పేసి అడిగిండు, కొడుకు వయసు ఎంత అంటే 22 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతా మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో మనం ఈ ప్రాసెస్ని కూడా రాంగ్గా చేసేస్తూ ఉంటాం. సో దీన్నంతా పక్కన పెడితే ఇది 5 సెకండ్స్లో ఆన్సర్ని చేయొచ్చు, ఏ విధంగానో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ నోట్ ఏంటంటే, ఏజ్ గ్యాప్ అనేది మనం చూసుకోవాలా, ఏజ్ డిఫరెన్స్ అన్న ఏజ్ గ్యాప్ కావచ్చు, సో గ్యాప్ అనేది మనం చూసుకోవాలా. సో ఈ ఏజ్ గ్యాప్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ విధంగానో చూద్దాం. ఫస్ట్ ఇంతకుముందు చదివిన క్వశ్చన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు మనం ఏమనుకుందాం, తండ్రి వయసు కొడుకు వయసు కంటే 26 సంవత్సరాలు ఎక్కువ అని చెప్పేసి అంటే, సో ఇప్పుడు ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది, 26 సంవత్సరాలు ఎక్కువ అంటే ఏజ్ గ్యాప్ అనేది 26 సంవత్సరాలే ఉంటుంది కదా డిఫరెంట్ అనేది. సో ఇక్కడ డిఫరెంట్ అనేది 26 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ ఏజ్ గ్యాప్ అనేది 26 సంవత్సరాలు ఉంటుంది. ఈ డిఫరెంట్ వాళ్ళ మధ్య డిఫరెంట్ అనేది 26 ఉంటుంది. ఇది ఎప్పటికీ కూడా చేంజ్ కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, సన్ వయసు ఫాదర్ వయసు తీసుకుందాం. ఇక్కడ 0 ఉన్నప్పుడు ఇక్కడ 26 ఉంది అనుకో, ఇక్కడ 5 ఇయర్స్ సన్ వయసు 5 ఇయర్స్ అయినప్పుడు ఒక ఇక్కడ డిఫరెంట్ అనేది 26 ఉంటుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది, 31 కావడం జరుగుతుంది. కొడుకు వయసు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి వయసు ఏమో 31 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కూడా వీళ్ళ మధ్య డిఫరెంట్ అనేది 26 ఉంటుంది, ఇది గమనించాలా. ఆ తర్వాత 10 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు కొడుకు వయసు 10 సంవత్సరాలు అనుకుంటే తండ్రి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 36 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య డిఫరెంట్ అనేది 26 ఉంటుంది. ఈ ఏజ్ గ్యాప్ అనేది మారదు, ఇది ఇంపార్టెంట్. ఏజ్ గ్యాప్ అనేది ఎప్పుడు కూడా మారదు, ఏజ్ గ్యాప్ విల్ నెవర్ చేంజ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ అన్నింటినీ చేయొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఇంతకుముందు క్వశ్చన్ని కూడా ఆన్సర్ని వెంటనే మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ని. సో ఇప్పుడు ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసు కంటే 24 సంవత్సరాలు ఎక్కువ. సో ఇప్పుడు డిఫరెన్స్ ఇచ్చింది ఇక్కడ, డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఇచ్చిండు, డిఫరెన్స్ మనకి 24 ఇయర్స్ ఇచ్చిండు. సో ఈ 24 ఇయర్స్ అనేది చేంజ్ కాదు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ప్రస్తుతం 2 సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల తర్వాత అనేది మనం పక్కన పెట్టుకుందాం. 2 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఇక్కడ ఫాదర్, ఇక్కడ సన్ తీసుకుందాం. తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు. అయితే మనం ఇక్కడ రెట్టింపు కావాలంటే డిఫరెంట్ అయితే మారది, రెట్టింపు కావాలంటే ఇదే రెట్టింపు అవుతుంది కదా, 24 అంటే 48 కావడం జరుగుతుంది. ఇక్కడ 48 కావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, 24 కావాలి కదా. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, 24 ఉంది కదా. సో డిఫరెంట్ అనేది మారది, ఇక్కడ 48. డబుల్ కావాలంటే ఇక్కడ 24 ఉండాలి కదా, 24 దీని మధ్య 24. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే 2 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చిండు. 2 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొడుకు వయసు ఎంత, 2 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఎంత మనకి, 24. ప్రస్తుతం ఎంత ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత 24 ఉంటే ప్రస్తుతం ఏమో 2 సంవత్సరాలు తీసేయాలి కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు తీస్తే 22 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదే తండ్రి వయసు ఇప్పుడు ఎంత ఉంటుంది, 48 - 2 అంటే
46 ఉంటుంది. సో ఇప్పుడు 46 ఈ రెండిటి మధ్య డిఫరెంట్ కూడా 24 ఉంది, ఇది మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం ఆన్సర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలా. జస్ట్ డిఫరెన్స్ ని తీసుకొని మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు. అది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసు కంటే 30 సంవత్సరాలు ఎక్కువ, 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 2 రెట్లు అయినా ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అని చెప్పేసి అడిగిండు. సో మనకు తెలుసు ఈజీగా మనం చేసేయచ్చు. మనం ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసు మధ్య డిఫరెంట్ ఎంత ఇచ్చిండు, 30 అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత అన్నాడు, 3 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 3 సంవత్సరాల తర్వాత రాసుకుంటాం. తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతాడ, ఫాదర్ వయసు ఎంత అవుతుంది అంటే 30 డిఫరెంట్ ఉంటుంది కాబట్టి 60 కావడం జరుగుతుంది. అప్పుడు తన కొడుకు వయసు ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఎందుకోసం అంటే వీళ్ళ ఏజ్ డిఫరెన్స్ అనేది 30 ఉంటుంది కాబట్టి. ఇది డబుల్ కావాలంటే ఇక్కడ 30 కావాలి కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏమడిగిండు, 3 సంవత్సరాల తర్వాత, ఇదంతా కూడా 3 సంవత్సరాల తర్వాత ఏది. సో ప్రస్తుతం ఎంత అని అన్నాడు, ప్రస్తుతం తండ్రి వయసు, తండ్రి వయసు 3 సంవత్సరాల తర్వాత ఎంత, 60. మరి ఇప్పుడు ఎంత ఉంటుంది, 60 మైనస్ 3 అంటే ఇక్కడ 57 ఉండటం జరుగుతుంది. ఇప్పుడు 57 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ ఈ డిఫరెన్స్ని తీసుకొని మనం ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే క్వశ్చన్ని మనం ఏ విధంగా అనుకుందామంటే, తండ్రి వయసు కొడుకు వయసుకు 31 సంవత్సరాలు ఎక్కువ అనుకుందాం. సో ఇక్కడ డిఫరెంట్ 31 ఉంది. అయితే ఇంతకుముందు తర్వాత తర్వాత అని తీసుకున్నాం, ఇప్పుడు 3 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం తీసుకుందాం. సో ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం తీసుకున్నాం అనుకో. సో 2 సంవత్సరాల క్రితం తీసుకుందాం, వీటి మధ్య డిఫరెంట్ అనేది 31 ఉంది. ఇప్పుడు డబుల్ కావాలంటే ఇక్కడ ఎంత, 62 కావాలా. డబుల్ కావాలంటే ఇక్కడ సన్ వైస్ అప్పుడు ఎంత ఉంటుంది, 31 ఉంటుంది. ఎందుకోసం అంటే వీళ్ళ ఏజ్ గ్యాప్ డిఫరెంట్ 31 కాబట్టి. 2 సంవత్సరాల క్రితం, సో 2 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా 2 సంవత్సరాల క్రితంది. ఇప్పటిది ఎంత అంటే నవ్వు, ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే ఈ 31కి కొడుకు వయసు కావాలంటే 31కి మనకు 2 యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే ఇదంతా కూడా 2 సంవత్సరాల క్రితం డాటా. మనం క్వశ్చన్లో ఒకవేళ ఈ విధంగా ఇస్తే అప్పుడు 33 కావడం జరుగుతుంది. ఒకవేళ తండ్రి వయసు అంటే 62 ప్లస్ 2 అంటే 64 అనేది కావడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్ మనం ఇంకోటి చూద్దాం. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసు కన్నా 20 సంవత్సరాలు ఎక్కువ, కానీ 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు తండ్రి వయసుకు రెట్టింపు అయినా ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసులు అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఒకటే చాలు, మిగతా అన్ని అవసరం లేదు. డిఫరెంట్ ఎంత ఇచ్చిండు, డిఫరెంట్ 20 ఇచ్చిండు. సో ఇక్కడ డబుల్ అన్నాడు కాబట్టి ఫాదర్ వయసు డబుల్ కావాలంటే ఇక్కడ 40 కావాలా. సన్ వయసు అప్పుడు ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. సో ఇప్పుడు వీటి మధ్య డిఫరెంట్ 20 ఉంది. ఇదంతా ఎప్పుడైంది అంటే 5 సంవత్సరాల క్రితం జరిగింది. 5 సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు తండ్రి కొడుకుల వయసులు అని అన్నాడు. ఇప్పుడు తండ్రి వయసు ఎంత ఉంటుంది అంటే 20 ప్లస్ 5. ఎందుకోసం అంటే 20 ప్లస్ 5 ఉంటుంది. ఎందుకోసం అంటే ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం వీళ్ళు డబుల్ అయినారు, ఇప్పుడు ఎంత ఉంటుందంటే 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి ఇప్పుడు నవ్వు కావాలంటే 5 సంవత్సరాలు మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. 20 ప్లస్ 5 అంటే ఇప్పుడు కొడుకు యొక్క వయసు 20 సంవత్సరాలు, తండ్రి యొక్క వయసు 45 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా వీళ్ళ ఏజ్ గ్యాప్ అనేది మారదు, ఎప్పటికీ కూడా 20 ఉంది. ఈ ఏజ్ గ్యాప్ అనేది ఎప్పటికీ మారదు. ఈ ఏజ్ గ్యాప్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్, ఏజెస్లలో ఏజ్ గ్యాప్ అనేది మారదు. ఇది ఒక ఈ యొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని 50% లెక్కలన్నీ కూడా చేయడం జరుగుతుంది మనం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు జాయిన్ అవ్వచ్చు.